తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ సామాజిక బాధ్యతైనా ఎక్కడైనా ఎవరికైనా కష్టం వచ్చినా ఏదైనా సరే మేము ఉంటాం ఆ బాధ్యత మేము తీసుకుంటాం అని మొదటి నుంచి ముందు నుంచి ఎప్పటి నుంచి ఇప్పుడు నీరు మీరు ప్రోగ్రామ్ గాని హుదుద్ గాని అలాగే మొక్కలు నాటే కార్యక్రమం గాని దేనికైనా సరే ఇది మేము చేస్తాం నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశా ఫిలింనగర్ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ అయితే సురేష్ బాబు లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఆ ట్రాఫిక్ని నియంత్రించడం అంటే ఇది మన బాధ్యత కాదని కాదు అలాగే రోడ్డు పక్కల మొక్కలు నాటే కార్యక్రమం కూడా అంటే ఏ మంచి పని అయినా సరే మేము ఉన్నామని చెప్పడానికి అలాంటిది ఈరోజు డ్రగ్స్ అనే మహమ్మారిని పారదోలాలి 30,000 మంది కార్మికులున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక 15 మంది 20 మంది అంటే 0.0.0.1% కూడా కాదు కానీ ఆ వ్యాడ్ 30,000 మంది పడుతుంది అలా పడకూడదని దాన్ని ఏం చేయాలి దీనికి ఎంత అవేర్నెస్ తీసుకోవాలని కార్యక్రమం ఈ రీసెంట్ పాస్ట్లో ఈ డ్రగ్స్ గురించి చాలా మనం న్యూస్ పేపర్లు మీడియాలో చూస్తున్నాము దిస్ ఇస్ సంథింగ్ ఇది సొసైటీకి చాలా బ్యాడ్ ఈవిల్ మనం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని దీన్ని ఎలా ఇరాడికేట్ చేయాలో అలా ఇరాడికేట్ చేయడానికి వాట్ ఎవర్ ఇస్ ఇన్ అవర్ కంట్రోల్ వీ విల్ బి ఏబుల్ టు వీ విల్ ట్రై అండ్ డూ ఇట్ అండి వీ విల్ డూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వీ విల్ డూ అదర్ థింగ్స్ అ సిటీ ఆఫ్ హైదరాబాద్ విల్ లూజ్ ఇట్స్ చామ్ ఇఫ్ దిస్ ఇమేజ్ కమ్స్ అవుట్ మన ఇండస్ట్రీ అన్నిట్లో ముందుకుండే ఒక ఇండస్ట్రీలో ఇలాంటి కొన్ని నెగటివ్ పీపుల్ వల్ల వీ డు నాట్ వాంట్ అ బ్యాడ్ ఇమేజ్ ఫర్ అవర్ ఇండస్ట్రీ శివాజీ రాజా గారు చెప్పినట్టు 99.9% ఆర్ క్లీన్ దెర్ ఇస్ ఓన్లీ అ స్మాల్ పోర్షన్ విచ్ ఇస్ నాట్ క్లీన్ వీఆర్ వెరీ హ్యాపీ ద వే ద గవర్నమెంట్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ టేకింగ్ అప్ దిస్ ఇష్యూ అండ్ దే ఆర్ హ్యాండ్లింగ్ ఇట్ విత్ కేర్ స్కూల్స్లోను ఐటీస్ క్యాంపసెస్లోను ఎక్కడెక్కడ జరుగుతుందో వాటిలో సెన్సిబుల్గా హ్యాండిల్ చేసి దీన్ని ఏదో ఒక మీడియా బ్లిట్స్ లాగా ఓవర్ రియాక్షన్గా కాకుండా అసలు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో దే ఆర్ ట్రయింగ్ దే ఆర్ బెస్ట్ టు డూ ద థింగ్ యాజ్ రెస్పాన్సిబుల్ ఇండస్ట్రీ పీపుల్ అండ్ యాజ్ రెస్పాన్సిబుల్ ప్రెస్ వీ షుడ్ సీ దట్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ రిమూవ్డ్ సప్లై చేసే వాళ్ళు ఎవరో వాళ్ళందరినీ పట్టుకోవాలా మనలో చేసే వాళ్ళని మనం వాళ్ళని ఎలా కరెక్ట్ చేయాలా దట్ షుడ్ బి ది ఎయిమ్ అండ్ దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ వీ విల్ బ్రింగ్ అప్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ హౌ టు సే నో టు డ్రగ్స్ వీ విల్ ట్రై టు పుట్ దెమ్ అన్ టు ట్రీట్మెంట్స్ టు సీ దట్ దీస్ థింగ్స్ డు నాట్ హ్యాపన్ అండ్ సో దట్ ఈస్ ద ఫోకస్ వీ డు నాట్ వాంట్ ఎనీ బ్లిట్సీ కైండ్ ఆఫ్ న్యూస్ ఆన్ దిస్ అండ్ దిస్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ సోషల్ ఈవిల్ విచ్ షుడ్ నాట్ హ్యాపన్ ఇన్ ఎనీ ఫ్యామిలీ అండ్ వీ షుడ్ లుక్ ఎట్ దట్ at a very personal level if one of our people are in this problem how will we sort it out our sensitivity toti we wish to take care of this problem and try and put an end to this thank you na mundu maatadina pedalu iddaru brief gaano subtle gaano kontha baajyat tho kodina baruvu tonu chepparu మనం మన సిటీ మన రాష్ట్రం మన పిల్లలు ఉండబోయే ఈ చోటు క్లీన్గా ఉండాలని మనం అందరూ అనుకోవడం సహజం ధర్మం మన బాధ్యత మన హక్కు ఇది క్లీన్గా ఉండాలి అని అనుకుంటే ఎక్కడో 0.0.0.1% పీపుల్లో ఈ డ్రగ్ అడిక్షన్ అనేది ఎంటర్ అవుతుంది ఇది మనకు తెలుసు అన్ని సమాజ వర్గాల్లో కాకుండా కొన్ని సమాజ వర్గాల్లో ఇది ఎంటర్ అవ్వడం అది అందుబాటులో ఉండేలాగా ఉండే ఒక సొసైటీలో ఉండడం అలాగే ఆయన చెప్పినట్టుగా కొన్ని కొన్ని ఇండస్ట్రీస్లో ఇది ఉండడం అలాగా మన ఇండస్ట్రీలో ఎక్కడో 0.0.0.1% యంగ్స్టర్స్లో ఇది ఉన్నది అనే సమాచారం విచారకరం కానీ అది కూడా ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనం తీసుకోమని చెప్పి ప్రభుత్వం హింట్ చేస్తే మనం ముందుకొచ్చి
అది తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదో దీన్ని సెన్సిటివైజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి హడావిడి చేసి ప్రభుత్వం అటువంటి స్టెప్స్ తీసుకోకుండా మనం చాలా అప్రషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం దీన్ని చాలా సెన్సిటివ్గా చేస్తూ దీన్ని కిట్ గ్లౌస్ తో హ్యాండిల్ చేస్తూ ఈ విషయాన్ని ఎరాడికేట్ చేయాలి అని ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ కానీ చాలా సెన్సిబుల్గా చేస్తున్నారు, వారికి మా కృతజ్ఞతలు. ఇప్పుడు యంగ్స్టర్స్కి హెచ్చరిక ఏంటంటే ఈ మీరు రెగ్యులర్గా చేస్తున్న ఒక 10 మంది లోపు మనుషుల్ని నేను ఉదాహరిస్తూ మాట్లాడుతున్నాను. ఈ 10 మంది పేర్లో 15 మంది పేర్లో నంబర్ నాకు కరెక్ట్గా తెలియదు కానీ చాలా తక్కువ నంబర్ అట. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంది, ట్రాక్ చేస్తున్నారు. మీరు ఎప్పటికైనా అది ఆపకపోతే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి, మీరు భోంచేసే ఇండస్ట్రీకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో మీరు ఆలోచించుకోండి. బ్యాడ్ నేమ్ వదిలేయండి. మీ మీ ఫ్యామిలీకి మీరు ఏం చేస్తున్నారు, మీ జీవితాలకు మీరు ఏం చేస్తున్నారు. ఇది ఏమిటంటే యంగ్స్టర్స్ ఒక ఎంతూజియాజం తోటి, అంటే మొదటిసారి ఇంక్విజిటివ్నెస్, ఇది ఎలా ఉంటుంది అని టేస్ట్ చేద్దాం అని బయలుదేరతారు. పొరపాటున ఆ టేస్ట్ చేద్దామన్న ఒకసారే మీరు జీవితం నాశనం చేసుకునే రేంజ్కి ఒక దీంట్లో ఇరుక్కుపోవడం, ఒక ప్రయాణంలో జరిగిపోవడం జరుగుద్ది. ఒక్కసారి కూడా ప్రయత్నించకుండా ఉండడం అనేదే ఉత్తమం ఇందులో. నేను ఒకసారి ఒక బాంబేలో ఉన్న ఒక యంగ్స్టర్తో మాట్లాడుతూ ఎలాగ అంటే టు వాంట్ ది అదర్ యంగ్స్టర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఎలాగ జరుగుతూ ఉంటుంది బాబు అని ప్రశ్నిస్తే, ఇది ఇది చాలా ముఖ్యమండి, యంగ్స్టర్స్ హ్యావ్ టు లిజన్ టు దిస్. రేవ్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి, అంటే మామూలుగా జనరల్గా 100 మంది పార్టీస్ జరుగుతూ ఉంటాయి. ఇందులో ఒక 4, 5, 6 సపరేట్ అయ్యి విడిగా వెళ్ళిపోతారు. విడిగా వెళ్ళిపోయి ఒక రూమ్లోకో ఒక బెడ్రూమ్లోకో ఒక హాల్లో ఒక ఒక కార్నర్లోకి వెళ్ళిపోయి ఈ దీన్ని ఈ డ్రగ్ని సేవిస్తారన్నమాట రకరకాలుగా. ఆ తర్వాత వచ్చి జనరల్గా ఇంట్లో కలుస్తారు. ఈ ఇంక్విజిటివ్ ఉన్న వాళ్ళని ఒకళ్ళిద్దరిని ఇందులోకి రాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఇటువంటి జరుగుతున్నది అనేది ఒక 20-30% పీపుల్కి తెలిసిపోద్ది అనమాట ఇటువంటిది వాళ్ళ. సో వెంటనే అక్కడి నుంచి తప్పుకోవడం ముఖ్యమండి. అతను చెప్పింది అది అటువంటి పార్టీస్ మనకి కూడా జరుగుతున్నాయి అనేది చెప్పడానికి విచారిస్తున్నాను. బాంబే నుంచి ఆ కల్చర్ ఇక్కడ కూడా వచ్చింది. ఆ పార్టీస్ జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి అవాయిడ్ అయిపోవడం 100% ఉత్తమం. కాకపోతే ఇంకొక హెచ్చరిక ఏంటంటే యంగ్స్టర్స్కి, మీరు కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నాము పర్వాలేదని అనుకుంటున్నా, వ్యవహారం లాగానే ఉంటుంది. ఎవ్రీ యు ఆర్ ట్రాక్డ్ ఇన్ ఎవ్రీ వే అండ్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఎ క్లియర్ లిస్ట్ ఆఫ్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్. మీరు అనుకుంటున్నారేమో నేను ఇలా వాడితో చెప్పి ఈ ఫోన్లో నుంచి అలా చేసి ఇలా చేసి, నో, యు ఆర్ జస్ట్ ఇన్ ద లిస్ట్. స్పేర్ చేస్తున్నారు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. దీనికి మీరు మీ కుటుంబం ఎంత బాధ్యత వహించి మీ పెద్దలు ఎంత దీనిని ముందుకు తీసుకెళ్ళి మీకు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు లేకపోతే మీకు మీరు కంట్రోల్ చేసుకుంటారు, ఇవన్నీ చూస్తే మన ఫ్యూచరు భయం వేస్తుంది మనకి. బట్ మన మనం ఉండే ఈ సిటీ, మనం ఉండే ఈ స్టేట్, మనం ఉండే మన పిల్లలు ఉండే ఇది మనం క్లీన్గా ఉంచాలి. దానికి మీడియా ఎప్పుడు తోడ్పడుతూ ఉంటుంది. సామాజిక బాధ్యతని మేము తీసుకున్నప్పుడు మీడియా ఇది ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. మీడియాకి సర్వదా మా కృతజ్ఞత. ఇది ఏదో ఫిల్మ్ న్యూస్ కాకుండా ఇది మెయిన్ న్యూస్లో వచ్చేలాగా చూసి అందరికీ ఈ వార్త వెళ్ళేలాగా చూడమని చెప్పి మీడియాను కోరుతున్నాను. నమస్తే. వరకు ఓకే. మామూలుగా ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ ఇటీవల మేము సినిమాలో చూపించాం, కానీ సినిమాకు పరిమితం కాదు. ఈ డ్రగ్స్ వల్ల ఒలింపిక్స్లో అక్కడ కూడా మీరు చూస్తూ ఉంటారు చాలా చోట్ల డ్రగ్ తిన్నాడికి మెడల్ కొట్టే ఛాన్స్ ఉన్నా పోగొట్టుకుంటాడు చివరిలో. అంటే ఈ జాజ్యం, ఈ రోగం ఇక్కడితో పోదు, అది ఎక్కడో ఆయన పీడిస్తూ చివరిలో తీసుకెళ్ళాడు భవిష్యత్తుని నాశనం చేస్తుంది.
ఈ మా సినిమా ఇండస్ట్రీ చాలా తక్కువని అయినా సరే మా వాళ్ళు ఇంత జాగ్రత్త పడుతున్నారంటే సినిమా ఇండస్ట్రీ చెడ్డ పేరు రాకూడదని. మేమంతా చాలా పర్ఫెక్ట్ అని కాదు, పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేయాలి అందరం. పెద్దలు ఇప్పుడు అరవింద్ గారు కానీ సురేష్ బాబు గారు కానీ మా శివాజీరాజా మా సెక్రటరీ నరేష్ మా సెక్రటరీ మా ప్రెసిడెంట్ శివాజీరాజా వీళ్ళందరికీ ఏంటంటే ఇది మనం ఇంత పెద్దల ద్వారా చెప్పిద్దాం, చెబితే పిల్లలకి వాళ్ళకి మనం అనుకుంటాం మన ఇంటి వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా పక్క ఇంటి వాళ్ళు చెడిపోతే మనకేంటని కాదు. మేము ఒక సినిమాలో డైలాగ్ గుర్తు చేస్తాం మీకు, అల్లూరి సీతారాజు అంటాడు మనం మా పుట్టాలని కోరుకుంటాం, భగత్ సింగ్ పుట్టాలని కోరుకుంటాం కానీ పక్కింటో పుట్టాలని కోరుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు కనుక తప్పది. పక్కింటి వాడు డ్రగ్స్ తిన్నా మనమే ఆ కుటుంబాన్ని మనం పెద్దరం కాకపోయినా పెద్దరకం చేసుకుని మనమే మందలించి బాబు మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని చెప్పడంలో తప్పు లేదు, ఎందుకంటే నువ్వు క్యూర్ చేస్తున్నావు వాడిని ఇంకో పిల్లాడిని బాగు చేస్తున్నావు అనుకుని పెద్దరకం వహించాలి. ఇలా పిల్లలు ఏడలా ఎవడు పిల్లాడైనా సరే మనం ముందుకొచ్చి మన పిల్లాడు అనుకుని అలా బాగు చేసినప్పుడే ఈ సమాజంలో ఈ డ్రగ్స్ మహమ్మారి పోతుంది. అలాగే మా అరవింద్ గారు చెప్పినట్టు ఏదో పెద్ద న్యూస్ కాదు, అంటే మామూలుగా న్యూస్ ఐటమ్స్లో చాలా విచిత్ర న్యూస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వలేమోనని ఆయన అన్నారు, నిజమే కానీ దయచేసి ఇవ్వండి. సినిమాలో ఉండేటప్పుడు ఇది ఎలా ఉండాలి అని అనుకు మీరు అన్నదానికి ఇట్లా జరగకపోతే బాగుంటుంది అని కొన్ని చూపించాలి చూడండి, ఇది జరగకూడదు అని అలా చూపించాలి, చూపించాల్సి వస్తే ఇది జరగకూడదు అనేది ఎలాగ ఉండాలో అలా చూపించాలి.